मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी तूर्पगोदावरी जिला पर्यटन में भाग पी गन्नवरं जेडपी हाईस्कूल सदर्शन अभिवृद्धि पन परशीचार तरगति गोनी ग्रीन बोर्ड पै आल बेस्ट अच्छी सीएम जगन विद्यार्थुक शुभाकांक्ष अन हाईस्कूल आवरण में एर्पट्ट बहिंग सभा सीएम जगन मालात पिल भविष्य दृष्टिया स्कूल तरीचे कार्यक्रम की श्रीक चुटा ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని కోవిడ్ పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువగా ఉన్న గ్రామ సచివాలయాలు యూనిట్గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ ఇస్తున్నామని పేర్కొన్నారు. శ్రీగన్నగారు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న చిట్టి పిల్లలు, అక్క చెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మూడు కార్యక్రమాలు ఈ రోజు జరగబోతా ఉన్నాయి. ఇందులో మొదటి కార్యక్రమం ఈ రోజు నుంచి బడులు కూడా తెరుచుకుంటున్నా. బడులు తెరుచుకుంటున్నాయి ఈ రోజు నుంచి. కోవిడ్ తీవ్రత కారణంగా బడులన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా మూసివేసి ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలిసినవే. దాదాపుగా ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పరీక్షలు కూడా రాయకుండా. ఇటువంటి పరిస్థితుల్లో WHO వాళ్ళు, ICMR వారు అందరూ కూడా బడులు తెరవాలి, బడులు తెరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి అందరూ కూడా చాలా గట్టిగా అడ్వకేట్ కూడా చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బలులన్నీ కూడా పూర్తిగా తెరిచే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ రోజు బలులన్నీ కూడా తెరిచేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా పూర్తిగా ఫాలో అవుతూనే బడులన్నీ తెరవాలి అని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. గ్రామ సచివాలయం ఒక యూనిట్గా తీసుకుని పాజిటివిటీ రేటు 10% కన్నా తక్కువ ఉన్న ప్రతి చోట కూడా బడులు ఖచ్చితంగా తెరవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో గదిలో 20 మందికి మించి ఉండకుండా క్లాసులు జరగాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెక్షన్ స్ట్రెంగ్త్ 20 కంటే ఎక్కువ ఉంటే ఆల్టర్నేట్ డేస్ క్లాసులు జరుగుతాయి. టీచర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించవలసిందిగా ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈరోజు వివరంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బడులైనా పరీక్షలైనా విద్యా వ్యవస్థలో మార్పులైనా కూడా CBSE ఇంగ్లీష్ మీడియం సిలబస్ అయినా కూడా లేదా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయినా కూడా లేదా పిల్లల తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో డబ్బు నేరుగా ఆ తల్లుల అకౌంట్లలోకి వేయడమైనా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక పేద కుటుంబంలో అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా, పిల్లలందరికీ కూడా ఒక మంచి మేనమామల, వాళ్ళందరి భవిష్యత్తును మనసులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది.
ఎందుకంటే ఈ పిల్లలు ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నారు